ప్రకాశం జిల్లా దర్శి గడియార స్తంభం కోడలలో టీడీపీ ఇన్‌చార్జ్ పమ్మిడి రమేష్ ఆత్వర్యంలో టీడీపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. పెరిగిన నిత్యావసర ధరలు తగ్గించాలంటూ నిరసన చేపట్టి అనంతరం స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జ్ పమ్మిడి రమేష్ మాట్లాడుతూ ఎలక్షన్ టైంలో ఎన్నో ప్రగల్భాలు పలికి నేడు నిత్యావసర సరుకుల రేట్లను ఇష్టానుసారంగా ప్రభుత్వం పెంచుతుందని అన్నారు. వారికి మేలు చేకూర్చే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పడం జరిగింది. దర్శిపట్నంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ రోజు ప్రజలు పడుతున్న కష్టాలకు చరమగీతం పాడేదానికి ఈ ప్రభుత్వం కన్ను తెరిపియాలనే ఉద్దేశంతో ఈ ధర్నా చేస్తున్నాం. ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక స్టైల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధురని ఈయన రాంగలోనే మొత్తం తగ్గించే విధంగా ప్రగల్భాలు పలికాడు. ఈ రోజు మనం చూస్తే ఏది తినబోయినా ఏది కొనబోయినా సంచు డబ్బులు తీసుకుపోతే జేబులోకి సరుకులు వచ్చే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన ఉంది. మాకొకటే, ఈయన అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. ఈయన 2.5 సంవత్సరం నుంచి